హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక చోటుకు వచ్చాను. ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గరికి, సంతోష గారి దగ్గరికి వచ్చాను. తను మంచి బ్యూటీషియన్. చాలాసార్లు నేను షేర్ చేశాను తనతో పాటు, నేను కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. ఈరోజు తన ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఎలిగేట్ బ్యూటీ అండ్ అకాడమీలో ఉన్నాను. అంటే మీరు ఇక్కడికి వచ్చి సెలూన్ సర్వీసెస్ పొందొచ్చు, అండ్ అలాగే మీరు నేర్చుకోవచ్చు. మీరు ఒక మంచి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్న, బ్యూటీ ఎక్స్పర్ట్ అవ్వాలనుకున్నా ఇక్కడికి రావచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ నేను సంతోషంతో చెప్పిస్తాను. బిఫోర్ దట్ ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు రేపే పండగ విజయదశమి. ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారిని దండం పెట్టుకుని వచ్చాను. ఎందుకనంటే నేను ఇక్కడ ఒక చిన్న వరల్డ్ రికార్డ్ చేయడానికి వచ్చామన్నమాట. నేను ఇక్కడ మేకప్ వేయించుకోవడానికి వచ్చాను. నాకు వీళ్ళు మేకప్ వేస్తారు అమ్మవారి అవతారాల్లో. నవదుర్గల్లో ఒక అమ్మవారి అవతారం నాకు వేస్తూ ఉన్నారు మేకప్గా. ఏ అవతారం అనేది నాకు కూడా తెలీదు. సో జస్ట్ ఏంటంటే, నాకు నవదుర్గల్లో నేను అమ్మవారిగా నన్ను నేను చూసుకోవడానికి వస్తే చాలు. అదే నాకు చాలా ఒక అదృష్టంగా అనుకున్నాను నేను ఫస్ట్ సంతోషంగా కాగానే. సో ఈరోజు పండగ ముందు రోజు అయినా కూడా నేను కూడా అందరిలాగా, ఇప్పుడు నాకు వీడియో తీసి పెడుతున్న లక్ష్మీ గారి లాగా ఊరికి వెళ్ళలేదు దీని గురించి. ఈ డే అంతా ఇక్కడే స్పెండ్ చేసేసి డివైన్ ఫీలింగ్, నిజంగా అమ్మవారి లాగా మనం, అంటే మనం ఫోటోల్లో అమ్మవారిని చూసుకుంటూ ఉంటాము, టెంపుల్కి వెళ్ళినప్పుడు అమ్మవారిని చూసుకుంటూ ఉంటాం, కానీ మన పైన అమ్మవారిలాగా, అమ్మవారిలాగా రూపము బొట్టు పెట్టుకొని చక్కగా మేకప్ వేసుకొని అమ్మవారిలాగా నగలు వేసుకొని ఈరోజు నేను మీకు నెక్స్ట్ కనిపించబోతున్నాను. సో ఇప్పుడు కొంచెం ఇంకా స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఈచగా ఇదంతా నేను చెప్పగలిగాను. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో నాకైతే మాటలు రావట్లేదు. ఇంకొంతమంది ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు నాతో పాటు, మోడల్స్ ఉన్నారు మధుదూర్గా నెక్స్ట్ మేకప్ వేసుకోవడానికి. వాళ్ళ ఫీలింగ్ కూడా ఏంటో నేను కనుక షేర్ చేస్తాను. మేము అందరం రెడీగా ఉన్నాం ఈరోజు నవదుర్గలో లేటానికి. సో అమ్మవారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఈ నవరాత్రిలో అమ్మవారు మమ్మల్ని కొంతమందిని చూస్ చేసుకొని ఇచ్చారంటే మేము సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. ఇంకా అమ్మవారు మా మీద బాధ్యత పెంచారు అని అనుకుంటున్నాము. సో చక్కగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈరోజు నవరాత్రులుగా మీ ముందుకు వచ్చేయబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ లక్ష్మి గారు, మీ పూర్తి పేరు? లక్ష్మీ ప్రియ. హాయ్, నైస్ టు మీట్ యు. సో మీరు ఎక్కడ ఉంటారు? అవునా? సో ఇవాళ నవదుర్గల్లో మీరు కూడా ఒక దుర్గగా మేకప్ వేసుకోబోతున్నారు. హౌ డు యూ ఫీల్? అవునా? నేను కూడా ఫస్ట్ టైమ్. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సంతోష బొజ్జ గారు నాకు చాలా కాలం నుంచి తెలిసినటువంటి బ్యూటీషియన్. ఆవిడ ఇన్స్టిట్యూటే ఎలిగెంట్ అథెన్స్టిక్ అకాడమీ ఫర్ హెయిర్ బ్యూటీ మేకప్ ఎక్స్టెన్షన్స్ అనమాట. ఇది కూకట్పల్లిలో ఉంది, రోడ్ నెంబర్ 2లో, వాళ్ళ ఇంట్లోనే అనమాట. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ వస్తుంటారు ఎన్నో సర్వీసెస్ కోసము. అయితే ఈసారి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవటానికి ఒక చిన్న ఈవెంట్ని నిర్వహించారు సంతోష బోజ్జ గారు. అదే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనమాట. అందులో భాగంగా నవదుర్గల్ మేకప్ ఎట్ ఏ టైం అనమాట, 9 దుర్గల్ని మేకప్ మేకోవర్ ఒకే టైంలో చేయడము, 9 మేకప్ ఆర్టిస్టులు 9 మోడల్స్కి వేశారనమాట మేకప్. అందులో నేను కూడా నవదుర్గల్లో ఒక దుర్గగా మేకప్ వేయించుకున్నాను. సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ఈ నవదుర్గల్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.
స్పెషల్గా అయితే సంతోష గారు. ఇప్పుడు నాకు మేకప్ వేయబోతున్న మేకప్ ఆర్టిస్ట్ పేరు అఖిల, అండ్ ఈ మోడల్ మీకు తెలిసిందే ఆర్జే రేణు. సో కాస్ట్యూమ్ వేసేసుకున్నాను, వేసుకున్న తర్వాత ఇప్పుడు మేకప్ వేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారనమాట. ఇది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు, ఆ కమిటీ వాళ్ళు టెస్ట్ చేస్తారనమాట. వాళ్ళు ఇంత టైం అని ఇస్తారు, పర్ఫెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చూస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళంతా వేస్తున్నంతసేపు సంతోష గారు పక్కన కూర్చున్నారు. సో మధ్యలో ఒక చిన్న క్లిప్ కూడా పెడతాను, స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండింది అనేది. సో అది కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్తగా అనిపించింది. స్పెషల్గా ఏంటి అంటే, ఇక్కడ ఈ అకాడమీలో మీరు ట్రైనింగ్ తీసుకున్నాక, ఎక్కడనే కాదు ఎక్కడైనా కూడా, మనం ఒక విద్య నేర్చుకున్న తర్వాత దాన్ని మనము నలుగురితో పంచుకున్నప్పుడు, ప్రదర్శించినప్పుడే కదా నిజంగా మనకి దానికి సార్థకత అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉన్న స్టూడెంట్స్కి స్పెషల్గా ఆ 9 మందికి, ఇంకా చాలామంది ఉన్నారు బట్ ఈ నవదుర్గల మేకోవర్ చేసిన ఈ 9 మంది మేకప్ ఆర్టిస్టులకి ఒక గుర్తింపు రావడానికి ఇలా చేశారనమాట. 9 మంది మేకప్ ఆర్టిస్టులు, 9 మంది మోడల్స్కి నవదుర్గల మేకప్ వేశారు, మేకోవర్ చేశారు ఎట్ ఎ టైం. సో కాస్ట్యూమ్ అయిపోయింది, ఇప్పుడు కలర్ వేస్తున్నారు. నాది వచ్చేసి గాయత్రీదేవి చంద్రగంట, సో రెడ్ కలర్లో ఉంటుందన్నమాట అమ్మవారు. సో అందుకని హ్యాండ్స్కి, మెడకి, ఫేస్కి అంతా కూడా రెడ్ కలర్ వస్తుంది మేకప్. నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడికి వెళ్ళే వరకు నాకు కూడా తెలీదు. సో ఏ కలర్ ఉంటుంది ఏంటి అనేది. సో ఇప్పుడు హ్యాండ్స్కి వేస్తున్నారు కదా ఇలా. నేను ఇదంతా కూడా మీకు 2 పార్ట్స్గా చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను మేకప్ వేస్తున్నంతసేపు నాకు నేను క్లిప్స్ తీసుకున్నాను, సో అది పెట్టాను. చాలా లెంత్ ఎక్కువ అయిపోతే బాగుండదేమో అని పెట్టట్లేదు. ఇంకొన్ని ఒరిజినల్ ఆడియోస్ అవన్నీ ఉన్నాయి, అవి నేను రేపు ఇమ్మీడియట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అందుకని కొంచెం టైం తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి చేద్దాము అని చెప్పి ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా చేసేద్దామని, ఎందుకంటే ఇది బిహైండ్ ద సీన్స్, ఈ మేకప్ వేస్తున్నప్పుడు, ఈ మేకోవర్ అంతా అవుతున్నప్పుడు ఎలా ఉండింది అక్కడ సెట్స్లో అనేది నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది నా కాస్ట్యూము, కలర్ చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. బ్లూ కలరు, స్కై బ్లూ కలరు. కొన్ని నేను ఇన్స్టాగ్రామ్ కోసమని, కొన్ని యూట్యూబ్ కోసమని క్లిప్స్ తీశాను. సో అవి అన్నీ కలిపి మీకు పెడుతున్నాను. సో ఎందుకంటే అక్కడ మేకప్ నాకు నేను వేస్తున్నప్పుడు నాకు నేను వీడియో తీసుకున్నాను, తర్వాత అనిపించింది వర్షినినైనా పృథ్వీనైనా తీసుకొని వెళ్ళింటే బాగా కవర్ చేసేవాళ్ళు కదా ఈవెంట్ అంతా అని అనిపించింది. బట్ ఆ రోజు వర్షిని కొంచెం సిక్ అయిపోయింది, సో అందుకని తీసుకెళ్ళలందే మంచిదైందని అనిపించింది నాకు. సో ఇక్కడ నా పక్కన తిను లక్ష్మి, తను నాకు బాగా హెల్ప్ చేసింది వీడియో తీయడానికి. సో వాళ్ళు కూడా తీయమంటే నేను వాళ్ళ వీడియోస్ కూడా తీశాను. మధ్య మధ్యలో ఇంకా ఎదురుగా ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళు క్లీన్ చేశారు, క్లీన్ చేసిన తర్వాత క్లెన్జింగ్ చేశారు, తర్వాత మాయిశ్చరైజర్ చేశారు. సిటీఓ అంటారు కదా, క్లెన్జింగ్ టోనింగ్ అండ్ సిటీఓ కాదేమో, సిటీఎం అయి ఉంటుంది మాయిశ్చరైజింగ్, అది. సో మొత్తానికి నాకు తెలిసింది నేను చెప్పాను. సో ఇక్కడైతే ఇప్పుడు మనకి ప్రైమర్ వేస్తున్నట్టున్నారు. ఇంకొకటి ఏంటంటే, మేకప్ అవుతున్నంతసేపు నేను వీడియో తీయాలి, మీ అందరితో షేర్ చేయాలి, ఇదంతా నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను అనమాట. హ్యాండ్స్కి అయిపోయిన తర్వాత ఇలా నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను. అలా అందరికీ సంతోష గారు హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన తర్వాత బొట్టు పెట్టారు. ఇంకిప్పుడు మేకప్ స్టార్ట్ అవుతుందన్నమాట, టైం కూడా ఉంటుంది. సో అది నా బొట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ మీకు. సో ఇప్పుడు
ఇక్కడ చిన్న బాబు ఉన్నాడు కదా, ఆ బాబు కుమారస్వామి అనమాట. ఆ బాబుకి మేకప్ వేస్తుంది సంతోష గారి అబ్బాయి. చాలా చిన్న అబ్బాయి బట్ ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ సాధించాడు తను. తను వేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ ఇంకా మన మేకప్ స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. సో ఇదంతా ఇలా చూసుకుంటున్న మాటలు వింటూ ఉండండి. చాలామంది నేను ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఫొటోస్ షేర్ చేసినప్పుడు చాలా బాగుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బట్ వీడియో ఇంకా పోస్ట్ చేయట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. చెప్పాను కదండి, కొంచెం టైం తీసుకొని మంచిగా చేద్దాము అని చెప్పేసి హడావిడిగా కాకుండా, పండగ అయిపోగానే తర్వాత రోజు ఇంకా పండగదే ఉంటుంది, నెక్స్ట్ ఇంకా షూట్కి వెళ్ళి రావడం, నెక్స్ట్ కొంచెం రెస్ట్. అండ్ ఈరోజు నేను మీకు చేస్తున్నాను అనమాట. అది కాకుండా ఇక మీదట వీడియోస్ ఏంటి అని అంటే, వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఒక డే ఫిక్స్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈరోజు షెడ్యూల్ చేసి చూద్దాం ఈ వీక్కి అని చెప్పి నేనైతే వర్క్ చేస్తూ ఉన్నాను. సో సండే టోటల్గా యూట్యూబ్కి నేను అంకితం చేద్దామని అనుకుంటున్నాను. సో ఇలా మేకప్ అవుతుందండి ఇక్కడ. కానీ భలేగా అనిపించిందండి ఈ మేకప్ ఇదంతా వేసుకోవడం. స్పెషల్గా నాది రెడ్ కలర్ వేసేసరికి అందరూ కూడా రెడ్ ఇలా ఉంది అనేసి అన్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఇంట్లో కూడా నాకు ఈ కలర్ వేస్తారు అని చెప్పి, నాకు కూడా తెలీదు అక్కడికి వెళ్ళేసరికి నాకు రెడ్ కలర్ వేస్తారు అని చెప్పి. లాస్ట్ ఒక 2 మంత్స్ క్రితం కూడా ఈవెంట్ జరిగిందనమాట. అమ్మవారి మేకప్ వేశారు, మేకోవర్ చేశారు, ఒక ఈవెంట్ చేశారు. అప్పుడు అడిగినప్పుడు నాకు కుదరలేదన్నమాట. సో అప్పటి నుంచి నేను వెయిట్ చేశాను, దసరా ఎప్పుడు వస్తుంది, ఆ రోజు నేను ఖాళీగా ఉండాలి, అన్ని పరిస్థితులు అనుకూలించి నేను వేసుకోవాలి అమ్మవారి మేకప్ అని చాలా అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ ఇన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇలా 3వ నేత్రం ఉంటుందన్నమాట. సో అది ఇక్కడ వేస్తున్నారు, నేను అదే చూపిస్తున్నాను అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి, మేకప్ అంతా ఎట్లా వేశారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ల్యాషెస్ పెడతారనమాట కళ్ళకి, అంటే నా ఐస్కి అండ్ 3వ నేత్రానికి కూడా పెడతారనమాట. ఒక్కటి ఏమైందంటే, ఇంకేదన్నా నేను నాకు ఈ కలర్ తెలుసుంటే లిప్స్టిక్ నేను తీసుకొని వెళ్ళేదాన్ని అనిపించింది. బట్ అదొక్కటి అనమాట, రెడ్ కలర్ కాబట్టి మనం తర్వాత ఇంకే కలర్ వేస్తాం లిప్స్కి అనేది బాగా ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటో, అట్లా రెడ్గా వేసేసరికి మామూలు కలర్ ఉండే లిప్స్ కూడా నల్లగా అనిపించడం, ఇలా అనిపించిన తర్వాత కూడా నేను ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అదే చూశాను అనమాట. సో ఇన్ జనరల్గా నవదుర్గల గురించి మీకు తెలిసిందే కదండి, అమ్మవారి రూపాలు, ఆ పేర్లు, వాటికి సంబంధించిన వివరాలు ఇవన్నీ. సో ఇక్కడ ఈ సెట్స్లో ఎట్లా జరిగింది, ఎలా చేశారు ఈ ఈవెంట్ అనేది నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నా ఇంకో ఫ్రెండ్ అశ్విని భానుప్రకాష్ తను లైవ్ పెట్టింది, బట్ నేను ఒక 5 మినిట్సే పెట్టాను లైవ్, ఎక్కువసేపు నాకు కుదరలేదు లైవ్ పెట్టడము. సో వీడియో చేసి నాకు ఇలా ఎడిటింగ్ చేసి పెడితేనే అదేంటో తృప్తిగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. సో అదనమాట, ఇలా ఉంది లుక్. సో ప్రతిదీ నేను, అంటే ఇప్పుడు ఐ మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంది, తర్వాత కలర్ టింట్ వేసిన తర్వాత ఎట్లా ఉంది, ఎదురుగా ఏం జరుగుతోంది, అందరిది ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అనుకున్నాను అనమాట. సో మొత్తానికి కిరీటాలు, నగలు, గాజులు, మాలలు అన్నీ వేసుకున్నాక లుక్ ఎలా ఉంది అనేది నేను మీకు నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నవదుర్గలు వరకు పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత నేను పూర్తిగా అమ్మవారి మేకోవర్ అయిన తర్వాత నాకు అప్పుడు నేను మీకు నెక్స్ట్ ఇంకా ఏమి మాట్లాడాను ఏంటి అనేది ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. సో ఇది స్టెప్ బై స్టెప్ చంద్రఘంట గాయత్రీదేవి నవదుర్గల్లో ఒక అవతారం, ఒక రూపం, అమ్మవారికి మేకప్ ఇలా వేసిందన్నమాట అఖిల. థ్యాంక్ యూ సో మచ్ అఖిల. అండ్ వన్స్ అగైన్ నేను చాలాసార్లు చెప్పాను సంతోష గారికి, ఇది ఒక లైఫ్ టైం మెమరీ సంతోష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ఇలా నన్ను నేను చూసుకోవటం అనేది, పూర్తిగా మేకప్ వేసుకోవడం అనేది మొదటిసారి. ఇంకో విషయం చెప్పలేదు కదా, నేను భవానీ దీక్ష తీసుకున్నాను, దట్ ఈజ్ ఇన్ 2016.
అప్పుడు 13 రోజులు వేసుకున్నాను నేను దీక్ష, కానీ అవి వాటికి సంబంధించి కొన్ని ఫొటోసే ఉన్నాయేమో, వీడియోస్ అయితే లేవు. అప్పుడు మనం ఏం వీడియోస్ తీసుకునే వాళ్ళం కాదు కదా. సో ఇన్ ఫ్యూచర్ నేను ఎప్పుడైనా షేర్ చేస్తాను అది. తర్వాత ఇయర్స్ కూడా నేను అనుకున్నాను కానీ కుదరలేదు మాల వేసుకుందాం అంటే. ఈసారి కూడా బాగా అనుకున్నాను కానీ ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ సెట్ అవుతుంది కదా అని, అలానే కాదు ఇంకా వేసుకుంటే ఇంకా పూర్తిగా బాగా అవుతుంది. కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు అంతే. ఇంకా అమ్మ దయ రావాలి కదా వేసుకోవాలి అంటే, చూద్దాం మరి వచ్చే సంవత్సరానికైనా ఇంకా కరుణ చూపిస్తుందేమో దుర్గమ్మ తల్లి, వెయిట్ చేద్దాము. సో ఇక్కడ ఈ నగలు అవి వేస్తూ ఉన్నారన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది ఈ వీడియో చూడడం? అడుగుతూ ఉన్నారు కదా ఇంకా పోస్ట్ చేయట్లేదు, ఇంకా పోస్ట్ చేయట్లేదు మీరు వీడియో అని. సో నేను పోస్ట్ చేస్తున్నాను కదా. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందేమో మన ఛానల్ని చాలామంది మెన్ చూసేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ చూస్తున్నారు 70%. సో థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, లవ్ యూ ఆల్. అండ్ అట్లాగే నాట్ సబ్స్క్రైబ్డ్ వచ్చేసి 98% చూస్తున్నారండి. సో యా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. నేను మీకు ఇమేజ్ కూడా పెడతాను లాస్ట్లో చూడండి. నాట్ సబ్స్క్రైబ్డ్ 99.8 అంట ఇంకొన్ని వీడియో, ఒక్కొక్క రోజు అయితే అలా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో లైక్ కూడా చెయ్యండి, ఇంకా రీచ్ అవ్వడానికి బాగుంటుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ నేను ఇలా ఈ మేకప్ని మీకు చూపించాను కదా, ఎలా ఉంది ఏంటి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఫైనల్ అయిపోయిందన్నమాట, ఇంకా 1-2 చిన్న ఫినిషింగ్స్ ఉంటాయి అంతే. సో అందరిది కూడా మేకప్ అయిపోవచ్చింది, ఒకసారి చూద్దాం అందరిది అయిందా లేదో ఒక రౌండ్ అలా కెమెరాని తిప్పుతాను. నాకు ఈ గ్రీన్ కలర్ బాగా నచ్చింది, లైట్ గ్రీన్ కలర్. యా, మోస్ట్లీ డన్. సో ఇది నేను ఇంకా ఎక్కడ టైం దొరికితే అక్కడ ఇలా వీడియో తీయించుకున్నాను అందరితో. బట్ నెక్స్ట్ వచ్చే వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అది ఎలిగెంట్ బ్యూటీ అకాడమీ సంతోష బొజ్జ గారు చేసిన నవదుర్గ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో భాగంగా నేను కూడా పార్టిసిపేట్ చేసినందుకు, ఆ పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు సంతోష గారికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్రెండ్స్, మీరు కూడా కుదిరితే ఆ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఏమైనా సర్వీసెస్ కావాలనుకున్నా, ఏమైనా ఈవెంట్స్ కావాలనుకున్నా, ఈవెంట్స్కి కూడా కావాలి అనుకున్నా. సో ఫైనల్గా ఇదండి నవదుర్గలు, ఇలా ఉన్నారు నవదుర్గలు అందరూ కూడా. కలగల్లాడిపోతూ ఉంది కదా, ఎంత శోభగా ఉందో. సో ఇలా ఒకరి తర్వాత ఒకరం అలా కూర్చున్నాము. సో మన నెక్స్ట్ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నవదుర్గ ఈవెంట్ గురించి చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.